మెగాస్టార్ చిరంజీవి కింగ్ నాగార్జున వీరిద్దరి మధ్య ఉన్న అనుబంధం గురించి తెలిసిందే. నాగార్జున మా టీవీని కొనుగోలు చేసినప్పుడు చిరంజీవిని పిలిచి పార్ట్నర్షిప్ ఇచ్చారు. వీళ్ళతో పాటు అల్లు అరవింద్, మ్యాట్రిక్స్ ప్రసాద్ కలిశారు. అది సక్సెస్ఫుల్ వెంచర్. అయితే మా టీవీని కొన్నేళ్ల కిందట స్టార్ సంస్థ కొనుక్కుంది. 2,500 కోట్ల డీల్తో స్టార్ మాగా మెజ్ అయింది. అది చిరునాగులతో సహా ఇతరులకు బోల్డంత లాభం తెచ్చిపెట్టింది. అనంతర కాలంలోనే అల్లు అరవింద్ ఇతర భాగస్వాముల కంటే ఎంతో అడ్వాన్స్గా ఆలోచించి సొంత ఓటీటీ ఆహారం నెలకొల్పారు. ఈ సంస్థను స్టార్ట్ చేసినప్పుడు ఇది వర్కౌట్ కాదా అనే విమర్శలు వచ్చాయి. అయితే ఇందులో డిజిటల్ కంటెంట్కి 7 కాలంలోనే విశేషనాదరణ దక్కేలా విజయవంతంగా నడిపించడంలో అనుకున్న సాధించారు అల్లు అరవింద్. ప్రస్తుతం మ్యాట్రిక్స్ ప్రసాద్తోనే కలిసి అల్లు అరవింద్ ఆహారం రన్ చేస్తున్నారు. ఇది కూడా సక్సెస్ఫుల్ వెంచర్ గానే మారిందనే టాక్ ఉంది. ఈ నేపథ్యంలో ఓటీటీకి సక్సెస్ ఉందని నేటి పరిస్థితులు ప్రూఫ్ చేస్తున్నాయి. థియేటర్లతో సంబంధం లేకుండా ఓటీటీ డిజిటల్ కంటెంట్ని యూత్ ఆదరిస్తున్నారని ప్రూఫ్ అయింది. అందుకే ఇప్పుడు టాలీవుడ్ నుంచి పలువురు దిగ్గజాలు సొంత ఓటీటీల కోసం ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. అది ఎవరో కాదు, కింగ్ నాగార్జున సొంతంగా ఓటీటీని స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ఈ ఓటీటీ ద్వారా యంగ్ టాలెంటెడ్ని ప్రోత్సహించాలనుకుంటున్నారట నాగ్. హలో అండి, నేను తరుణ్ భాస్కర్. జిఎస్ ఎంటర్టైన్మెంట్స్కి సబ్స్క్రైబ్ చేయండి, హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ నౌ. హాయ్, దిస్ రాజ్ తరుణ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జిఎస్ ఎంటర్టైన్మెంట్. హాయ్, దిస్ ఇస్ రఘు కుంజే, ప్లీజ్ సబ్స్క్రైబ్ జిఎస్ ఎంటర్టైన్మెంట్స్. హలో అండి, నా పేరు ప్రియా వెడ్లమణి, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జిఎస్ ఎంటర్టైన్మెంట్. హాయ్ అండి, దిస్ ఇస్ రాహుల్ విజయ్, ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు జిఎస్ ఎంటర్టైన్మెంట్స్.